దట్స్ వన్ సమ్ అదర్ లెవెల్. అంటే నేను ఈ సినిమా నేను నిజంగా చెప్తున్నాను, ఇది ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనకి షూట్ చేసిన క్వాలిటీ ఈజ్ ఇంపాసిబుల్. అది యు విల్ విట్నెస్ సంథింగ్ విచ్ యూ హావెంట్ విట్నెస్డ్ అన్ తెలుగు సినిమా. మీరు క్రికెట్ మ్యాచ్లు చూస్తే ఇది ఎలా ఈచ్ షాట్ని ఎలా తీసుంటారు, ఎన్ని అసలు ఈ మ్యాచ్ అంతా ఎన్ని రోజులు బట్టి ఉంటుంది తీయటం కన్నా డౌట్ వస్తుంది. అంత ఒథెంటిక్గా ఉంటుంది. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ సాను అండ్ గౌతమ్ అండ్ దాన్ని నవీన్ ఎడిట్ చేసిన విధానం. అంత ఎవ్రీథింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్లీ, అంటే చాలా ప్యాషనెట్ టెక్నీషియన్స్ వాళ్ళందరూ కూడా. వాళ్ళ కష్టం చూస్తే మనకు కూడా ఇంకెక్కువ కష్టపడాలనిపిస్తుంది. అదే జరిగింది జెర్సీ విషయం. చాలా ఉంది విఎఫ్ఎక్స్ కూడా, బట్ అది విఎఫ్ఎక్స్ అని మీకు తెలియదు. సో ఐఎమ్ గ్లాడ్. యా, అన్నీ రిలీజ్ అవ్వలేదు. ఇంకా మూడు సాంగ్స్ రిలీజ్ అయినాయి. మూడు సాంగ్స్ కూడా టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇంకో రెండు సాంగ్స్ ఉండబోతున్నాయి జూక్ బాక్స్లో. సో అన్ని కలిపి 5 సాంగ్స్ జూక్ బాక్స్ రిలీజ్ అవ్వబోతుంది. అండ్ దేర్ ఇస్ ఆల్సో వన్ మోర్ సర్ప్రైజ్ సాంగ్ బిఫోర్ ద రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. అది జూక్ బాక్స్లో ఉండదు. జూక్ బాక్స్ డేట్ త్వరలో ప్రొడక్షన్ హ్యాండిల్ నుంచి అనౌన్స్ అవుతుంది. నాకు అనిరుద్ మ్యూజిక్ చాలా ఇష్టం అండి, ఫస్ట్ నుంచి కూడా చాలా ఇష్టం. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ దట్ ఐమ్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐమ్ వర్కింగ్ విత్ హిమ్ బ్యాక్ టు బ్యాక్. గ్యాంగ్ లీడర్ కూడా అనిరుద్ధ్. ఈజ్ అ టెరిఫిక్ ప్రొడ్యూసర్, బట్ ఈస్ అ వెరీ మాస్ ప్రొడ్యూసర్. దట్ ఈస్ చాలా ఒక, అంటే నేను సిక్స్ మనం సినిమాలో 6 కొట్టిన అది రూప్ దగ్గర పడితే మనకు ఆందో, అది గ్రౌండ్ బయటపడాలన్నమాట. సో ఏదైనా సరే కొంచెం ఏదో కావాలి. అలా ఒక మాలో ఒక చిన్న, ఎక్కడైనా సరే మేము చాలా క్లాసిక్గా చెప్దాం అనుకున్నా సరే మాలో కూడా కొంచెం మాస్ నింపుతూ ఉంటాడు అనమాట. కరెక్ట్. యా, ఐ థింక్ సినిమాకి సరిపోయింది. నన్ను నిజంగా మీరు నేషనల్ టీంకి పంపిస్తానంటే సరిపోదు, గ్యారంటీగా. సినిమా వరకు అయితే నమ్మించగలిగాను అనుకుంటున్నాను ఆ ట్రైనింగ్తో. యా, నా టాప్ స్కోరా? నాకు కావాల్సినంత వేస్తారండి, ఏముంది దాంట్లో సినిమా కదా. నిజంగా కొట్టాల్సి వస్తే అప్పుడు టాప్ స్కోర్ అడగాలి. ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ వాజ్ వెరీ ఇమోషనల్ టు మీ, వెరీ